ring avutundi. అసలు మనసు మనసులో లేదు, ఫ్రస్ట్రేషన్గా ఉంది. ఇప్పుడు ఎవరబ్బా ఫోను? ఎస్, హూస్ దిస్? విను, గొంతు సరిగ్గా విను. తాగిన మత్తే కాదు, నీ తాతలు కూడా దిగొస్తారు. నువ్వా సావిత్రమ్మ? ఎందుకు ఫోన్ చేసావు? నీది కూడా ఒక బతుకేనా? కనీసం కనీసం కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదు. ఎందుకు ఎందుకు ఇలాంటి నీచమైన బతుకు బతుకుతున్నావు? అని చెప్పుదామని ఫోన్ చేశాను. సావిత్రమ్మ, అరవకు అరవకు. గొంతు లేస్తే నేనే అక్కడికొచ్చి నీకు పూర్వజన్మ గుర్తొచ్చేలా చేస్తాను. నీకు విశ్వాసం ఎలాగూ లేదు, కనీసం కనీసం కృతజ్ఞత కూడా లేదా? చిచి, నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని నువ్వు రెండు చేతులతో దండం పెట్టి వేడుకుంటే ఆ రోజు నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. అలాంటిది అలాంటిది ఈ రోజు మా మీదే కేసు పెడతావా? అసలు మనిషివేనా సావిత్రమ్మ? మాటలు మాటలు మర్యాదగా రాను. నీలాంటి అవకాశవాదికి నేను మర్యాద ఇచ్చేదంటి బోడి? అందుకే నీ అహంకారం నేలమట్టం కావటం కోసమే నీ మీద కేసు పెట్టాను. సావిత్రమ్మ ఇంతటితో ఆగిపోతుందని అనుకోవద్దు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను, కోర్టులకు ఇడుస్తాను, అవసరమైతే ఎంత దూరం అయినా వెళ్తాను. ఎలాగైనా సరే నీ అంతు తీరుస్తాను. నువ్వేంటి నువ్వేంటి ఎంత దూరమైనా వెళ్ళేది? నేను నేనే వెళ్తాను, చూస్తూ ఉండు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి చూస్తున్నాను. నీ వల్ల ఎవ్వరూ సంతోషంగా లేరు. ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. నీకోసం నీకోసం నా ఇంట్లో వాళ్ళు మొదటిసారి నా నమ్మకాన్ని మోసం చేశారు. ఆ రోజు నేను అర్ధరాత్రి పూట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి గుళ్ళో కూర్చున్నాను. నిన్నటికి నిన్న నా బిడ్డ కుస్తీ పోటీల్లో చావు చావు దాకా వెళ్ళొచ్చాడు. ఈరోజు మా కుటుంబం పరువు మర్యాద అన్నీ అన్నీ పోయాయి. నువ్వు నువ్వింకా ఇక్కడే ఉంటే ముందు ముందు ఎలాంటి అనర్థాలు చూడాల్సి వస్తుందో. అమ్మా, కోప్పడకుండా ఒకసారి నేను చెప్పేది శాంతంగా.
చెప్పానా? పెళ్ళాన్ని వెనకేసుకురావద్దని చెప్పానా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు. నిన్ను ఆ రోజే వెళ్ళిపోమని చెప్పాను, కానీ ఇక్కడే పడి వేలాడుతున్నా. ఇంకా నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయలుదేరు, మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు.